गुड मार्निंग चिल्ड्रन निन्नटि क्लास लो मनं शिल्पी लेसन लो उन्नटुवंटि ग्रामर रोज चेप्पुकुन्नाम नाना ई रोजु वच्चेसि 8వ పాఠమైనటువంటి నిజం నిజం రచయిత ఎవరు నానా మునిమాణిక్యం నరసింహారావు గారు పదజాలం రోమన్ నంబర్ 4 పదజాలం ఫస్ట్ వన్ చూడనానా ఆ కింది వాక్యాలలో గీతకేసిన పదాలకు అర్థాలు రాసి వాక్యాలను తిరిగి రాయండి అన్నాడు ఆ 1 2 3 4 5 పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పాలి ప్రవర్తన అంటే అర్థం నడవడి అంటే పిల్లలకు మంచి నడవడి నడవడిని నేర్పాలి తర్వాత రచయిత శీనుకి ఏ సంగతి చెప్పలేదు సంగతి అంటే సమాచారం రచయిత శీనుకి ఏ సమాచారము చెప్పలేదు తర్వాత రంగయ్య బజారులో హఠాత్తుగా కనిపించాడు హఠాత్తుగా అంటే అకస్మాత్తుగా రంగయ్య బజారులో అకస్మాత్తుగా కనిపించాడు నాలుగు విద్యార్థులు అల్లరి చేష్టలు చేయకూడదు చేష్టలు అంటే పనులు విద్యార్థులు అల్లరి పనులు చేయకూడదు ఐదవది పెద్దలు పిల్లల అభివృద్ధికి బాధ్యత వహించాలి బాధ్యత అంటే అర్థం ఏంటన్నా కూచి పెద్దలు పిల్లల అభివృద్ధికి బాధ్యత దానికి పోచి వహించాలి అంటే పిల్లలు పెద్దలు పిల్లలను చూడడం అనేది వాళ్ళకి కర్తవ్యం కదా దానిని ఏమన్నాడు ఇక్కడ పోచి అంటున్నాడు ఇది ఫస్ట్ ఐదుకి అర్థాలు వాక్యాలు తిరిగి రాయడం వాక్యాలు ఇవే కాదు వేరే రకంగా కూడా మనం మార్చి రాయించాము తర్వాత సెకండ్ సెకండాలో ఎన్నిచ్చాడు ఉదాహరణ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఓకేనా ఇవి చూద్దాం కింది వాక్యాలలో గీతకేసిన పదాలకు వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు పట్టికలో ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అంటున్నాడు ఓకేనా ఒకటి మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ త్రాగుతూ కూర్చున్నాను దానిలో ఎక్కడుంది వెచ్చని అనే పదానికి వ్యతిరేక పదం చల్లని వెచ్చని అనే పదానికి వ్యతిరేక పదం ఏంటన్నా చల్లని నేను బయటికి వెళ్ళి రాగానే ఎండలో నేను బయటికి వెళ్ళి రాగానే మా అమ్మ నాకు చల్లని నీరుని
इच्ची नन्नु उपशमनं कलिगिंचिंदि अदि सोंत वाक्यं तर्वात नेनु रंगय्य మంచి స్నేహితులం నేను రంగయ్య మంచి స్నేహితులం మంచికి ఆపించబడినన్న దీని పక్కడే ఉంది చెడు మంచికి ఆపించబడినన్న చెడు సొంత వాక్యం ఏంటి చెడ్డవాడితో స్నేహము చేయరాదు తర్వాత మూడు సీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు ఆలస్యంగా అంటే ఇతర పదం ఏంటి లేటు దానికి ఏంటి తొందర ఎదుటివాడిని మనం నిందించేటప్పుడు తొందరపడకుండా ఏ మాట పడితే ఆ మాటని అనకూడదు తర్వాత నాలుగోది ఆ రోజు సాయంత్రం రంగయ్య కనిపించాడు సాయంత్రానికి ఆపించబడిన ఉదయం సాయంత్రానికి ఆపించబడేంటి ఉదయం సూర్యుడు ఎల్లప్పుడూ సూర్యుడు ఎల్లప్పుడు తూర్పునే ఉదయిస్తాడు లేకపోతే ఉదయం నీడ కన్నా సాయంత్రం నీడ చల్లగా ఉంటుంది తర్వాత ఐదు పిల్లవాడిని సన్మార్గంలో పెట్టాలి సన్మార్గానికి ఏమన్నా ఆపించబడు చెడు మార్గం సన్మార్గం అంటే మంచి మార్గం దానికి తప్పుడు మార్గం అంటారు కదా చెడు మార్గంలో నడిస్తే భవిష్యత్తులో జీవితము మొలబాటలాగా ఉంటుంది ఆరు వాడికి ధైర్యం లేకపోయింది ధైర్యం అప్పుడు వాడేంటనా అధైర్యం ధైర్యం కాబట్టి అధైర్యంగా ఉండేటువంటి వారిని పదవులు చేపట్టకూడదు ఇది సొంత వాక్యనామ తర్వాత ఈ వచ్చేసి క్రింది రెండు వరుసల నుంచి ఏవైనా రెండు మాటలు తీసుకొని వాటిని ఒకే వాక్యంతో ఉపయోగించి రాయండి అంటున్నాడు ఓకేనా అక్కడ ఏమిచ్చాడు నిజం రెండు ఊరు మూడు మంచి నాలుగు చెడు స్నేహం ఐదు బస్సు ఆరు బడి ఇటేమిచ్చాడు ఊ కీర్తి కష్టాలు ప్రయాణం సక్రమంగా సెలవులు అబద్ధం ఇప్పుడు చూడండి ఒకట ఎగ్జాంపుల్ వాడిచ్చాడు కదా ఏంటి ఫస్ట్ వన్ ఉదాహరణ నిజం అబద్ధం మనం ఎప్పుడు నిజమే చెప్పాలి కానీ అబద్ధం చెప్పకూడదు తర్వాత రెండవది ఊరు సెలవులు నిజము అబద్ధం ఊరు సెలవులు నేను సంక్రాంతి సెలవులకి మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళాను తర్వాత
మంచీ కీర్తి గొప్ప పనులు చేస్తే మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది తర్వాత చెడు స్నేహం చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే కష్టాలు తప్పవు తర్వాత నేను ఎక్కిన బస్సు సక్రమంగా వెళ్ళి నేను ఎక్కిన బస్సు సక్రమంగా మా ఊరు తీసుకువెళ్ళింది తర్వాత సారీ బస్సు ప్రయాణం కదా నేను బస్సులో ప్రయాణం చేసి మా ఊరు వెళ్ళాను తర్వాత బడి సక్రమంగా రోజు బడికి సక్రమంగా వెళ్తే చదువు బాగా వస్తుంది ఓకేనా ఇది తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ పాఠం ఆధారంగా కింది పదాల అర్థాలు తెలుసుకోండి వీటిని సొంత వాక్యాల్లో రాయండి అంటున్నాడు ఓకేనా సొంత వాక్యాలు రాయడానికి మనకు ఒక ప్లేస్ లేదు కాబట్టి ఓన్లీ అర్థాలు మాత్రము రాద్దాం తెల్ల ముఖం వేయడం అంటే ఏమిటి నాన్న ఫస్ట్ వన్ వెలవెల పోవడం వెలవెల పోవడం బుజ్జగించడం అంటే మారం చేసేవాడిని బుజ్జగించడం మంచి మాటలు చెప్పి ఓదార్చే ఓదార్చడం మూడు రిక్క ముఖం వేయడం భయంతో తెల్ల ముఖం వేయడం ఎగ్గొట్టడం ఎవరైనా దగ్గరైనా మనం అప్పు తీసుకున్నప్పుడు దాన్ని తీర్చవలసిన రుణం అప్పు తీసుకుంటే అప్పుని ఏమంటారు రుణం అంటాం కదా రుణం మొదలైన వాటిని తీర్చకపోవడం లాస్ట్ వన్ చివాట్లు వేయడం తిట్టడం నిందించడం ఓకేనా ఇది ప్రియతో వాక్యాలు తెల్లముఖం వేయడం అంటే అర్థం ఏంటన్నా వెలవెల పోవడం సొంత వాక్యం ఏమిటన్నా మనము ఏదన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయం అర్థం కాక మనం తెల్లముఖాన్ని వేస్తూ ఉంటాము అలాగే రెండు బుజ్జగించడం తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినప్పుడు వారిని దగ్గర తీసుకుని తాత మామలు బుజ్జగించడం అనేది సహజం తర్వాత బిక్క ముఖం వేయడం అంటే ఏం చెప్పాము తెల్ల భయంతో తెల్ల ముఖం వేయడం దొంగ తన యొక్క తాను చేసిన తప్పు తెలిసేసరికి పోలీసుల ముందు బిక్క ముఖం పెట్టుకున్నాడు తర్వాత ఎగ్గొట్టడం కొంతమంది
అప్పు డబ్బున్న డబ్బున్న వాళ్ళ దగ్గర అప్పుగా డబ్బును తీసుకుంటారే కానీ తీర్చాల్సి వచ్చిన సమయంలో తీర్చకుండా దానిని ఎగ్గొడుతూ ఉంటారు. తర్వాత చివాట్లు వేయడం, తిట్టడం లేక నిందించడం. నేను తప్పు చేశానని నా పై అధికారి నన్ను చివాట్లు పెట్టాడు, ఎంత చివాట్లు వేశాడు. ఇది నాన్న. ఓకే నాన్న. తర్వాత పదజాలంలో ఉన్నటువంటి ఆ ఈ అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేది పూర్తయింది. ఓకేనా? ఓకేనా? ఇంతటితో పదజాలం పూర్తయిపోయింది. రేపటి క్లాసులో భాషను గురించి తెలుసుకుందాం అనేది చెప్పుకుందాం. ధన్యవాదాలు.